నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలంలోని అటవీ ప్రాంతంలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఫారెస్ట్ బీట్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుజ్జమ్మ హత్య కేసులో నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతయ్య జల్సాలకు బానిసై అప్పు ఇచ్చే మహిళ వద్ద బంగారాన్ని కాజేయాలనే ఆలోచనతోనే హత్య చేశాడని వివరాల్లో వెల్లడించారు. ఈ కేసు త్వరితగతిన ఛేదించిన జిల్లా ఎస్పీ విజయరావు, అడిషనల్ ఎస్పీ వెంకటరత్నంలను డీఎస్పీ వెంకటేశ్వరరావు అభినందించారు. పోయి నెల 31న మర్రిపాడు నిమిషంలో ఫారెస్ట్ ఏరియాలో ఒక అన్ఐడెంటిఫైడ్ ఫిమేల్ డెడ్ బాడీ కనుగొనడం జరిగింది. దాని మీద రిపోర్ట్ మీద ఇమ్మీడియట్ గా మర్రిపాడు ఎస్ఐ గారు, ఆత్మహత్య గారు స్పందించి అన్ఐడెంటిఫైడ్ 1-4 సస్పెక్ట్ గా కేసు నమోదు చేయబడింది. అయితే ఈ మీడియా మరియు వాట్సాప్ సహాయంతో ఎస్ఐ గారు, సిఏ గారు ఇమ్మీడియట్ గా స్పందించి 24 అవర్స్ లోపల డెడ్ బాడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ సోదరు వల్లూరు బుజ్జమ్మ, వైఫ్ ఆఫ్ వెంకటరత్నం, 45 ఇయర్స్, మర్రిపాడు టౌన్ అనే ఆమె డెడ్ బాడీగా గుర్తించడం జరిగింది. దాని మీద ఒక టీమ్గా ఫామ్ అయి అంటే 24 అవర్స్ లో ఐడెంటిఫై చేశాం, కానీ ఎందుకు చంపారు, ఎవరు చంపారు అనేది తెలియలేదు. దాని మీద మన పాత పద్ధతిలో, పోలీస్ పాత పద్ధతిలో ఎస్ఐ గారు, సిఏ గారు నాతో నా టీం కూడా కలిపి మొత్తం టీమ్స్ అన్ని ఒక 15 మెంబర్స్ గా ఫామ్ అయ్యి సీసీ ఫుటేజ్ లో ఒక షాప్ దగ్గర కలెక్ట్ చేయడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆమె ఒక మగ వ్యక్తి ఎనకేళ 31వ తారీఖు 8:30 11 గంటలు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.